ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా లింగాల ఘనపూర్లో బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా ఆయన కామెంట్లు చేశారు. కొత్త చీరలు కొనిచ్చిన సీఎం కేసీఆర్ అవ్వ అయ్య కొత్త మామ అయ్యారని భర్త కూడా అవుతున్నారని నోరు జారారు. బాలింత మహిళలకు ఆసుపత్రి నుంచి కేసీఆర్ కిట్ తీసుకుని ఇంటికొస్తున్నారని, అందులో బాలింత చీరలు, ఎరుపు దుప్పటి, దోమతెర, సబ్బులు, నూనెలు, పౌడర్లు, టవల్లు ఉంటాయని పేర్కొన్నారు. వాటిని అత్తమామ, భర్త, అయ్య అబ్బలు తెచ్చి ఇవ్వట్లేదని, అన్ని సీఎం కేసీఆరే అయ్యారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాడి పైన తల్లికి బాలింత చీరలని కొత్త చీరలు సంపన్న కొట్టండి. అయ్యమ్మలు చెప్పలేరు, మొబ్బలు తీసుకొచ్చలేరు, అత్తమామలు తీసుకొచ్చలేరు. అత్తమామ కేసీఆర్ అవుతాడు, అమ్మాయ కేసీఆర్ అవుతాడు, భర్త కూడా ఆయన అయిపోయి ఇవాళ మొత్తం కూడా కొత్త చీరలు. మరి పుట్టిన పిల్లల కోసం కొత్త బట్టలు, తువ్వాళ్ళు, సబ్బులు, నూనెలు, పౌడర్లు అన్ని కూడా సర్వం ఆయన అయిపోయి ఇవాళ కేసీఆర్ గారు కొత్త బట్టలు కాడి పైన తల్లికి బాలింత చీరలని కొత్త చీరలు సంపన్న కొట్టండి. అయ్యమ్మలు చెప్పలేరు, మొబ్బలు తీసుకొచ్చలేరు, అత్తమామలు తీసుకొచ్చలేరు. అత్తమామ కేసీఆర్ అవుతాడు, అమ్మాయ కేసీఆర్ అవుతాడు, భర్త కూడా ఆయన అయిపోయి ఇవాళ మొత్తం కూడా కొత్త చీరలు. మరి పుట్టిన పిల్లల కోసం కొత్త బట్టలు, తువ్వాళ్ళు, సబ్బులు, నూనెలు, పౌడర్లు అన్ని కూడా సర్వం ఆయన అయిపోయి ఇవాళ కేసీఆర్ గారు కొత్త బట్టలు కాడి పైన తల్లికి బాలింత చీరలని కొత్త చీరలు సంపన్న కొట్టండి. అయ్యమ్మలు చెప్పలేరు, మొబ్బలు తీసుకొచ్చలేరు, అత్తమామలు తీసుకొచ్చలేరు. అత్తమామ కేసీఆర్ అవుతాడు, అమ్మాయ కేసీఆర్ అవుతాడు, భర్త కూడా ఆయన అయిపోయి ఇవాళ మొత్తం కూడా కొత్త చీరలు. మరి పుట్టిన పిల్లల కోసం కొత్త బట్టలు, తువ్వాళ్ళు, సబ్బులు, నూనెలు, పౌడర్లు అన్ని కూడా సర్వం ఆయన అయిపోయి ఇవాళ కేసీఆర్ గారు కొత్త బట్టలు కాడి పైన తల్లికి బాలింత చీరలని కొత్త చీరలు సంపన్న కొట్టండి. అయ్యమ్మలు చెప్పలేరు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా లింగాల గరపురంలో బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు వివాదానికి తెరతీశాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా శేషంగన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య కేసీఆర్ పైన కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది కావాలని చేసినప్పటికీ కాకుండా కూడా ఒక ప్రజాప్రతినిధి, ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. జనగామ జిల్లా లింగాల గన్పూర్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ రాజయ్య పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ, అదేవిధంగా ముఖ్యంగా ప్రజలందరికీ అన్ని చేస్తున్నాడు, అన్ని చేస్తూ అయ్య అవ్వ తనే అవుతున్నాడు, అదేవిధంగా అత్త మామ తనే అవుతున్నాడు, అన్ని అవుతున్నాడు. అదేవిధంగా మహిళలకు బతుకమ్మ చీరల పండుగకు బతుకమ్మ చీరలు అందిస్తూ భర్త కూడా తనే అవుతున్నాడు అంటే ఈ వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి మహిళలు దీన్ని కొంత దీనికి పూర్తిగా హత్తైన పరిస్థితి ఉంది. వారు వివాదాస్పద వ్యాఖ్యలను మనసు మీద తీసుకున్నారు. లింగాలగన్పూర్ మండలంలో కొంతమంది మహిళలు కూడా రాజయ్య దృష్టి బొమ్మను కొద్దిసేపటి క్రితమే దగ్ధం చేశారు. ఇట్లాంటి వ్యాఖ్యలు సరైనది కాదు, ఎందుకంటే భారతీయ స్త్రీలు అనేది సాంప్రదాయం, సంస్కృతి వీటన్నిటిని పాటిస్తుంటారు. కాబట్టి భారతీయ స్త్రీలను ఉద్దేశించి ఇలా మాట్లాడడం సరైనది కాదు అనే రీతిలో మహిళలు స్పందిస్తున్నారు. కానీ రాజయ్య చెప్తున్నాడు ఇది కేవలం ఫ్లోరో మాత్రం వచ్చింది, అయ్యావ అవుతున్నాడు, అదేవిధంగా అత్తమ్మ అవుతున్నాడు, బతుకమ్మ చీరలు పంపిణీ చేసి భర్త అవుతున్నాడని ఫ్లోరో మాట్లాడాలని చెప్తున్నారు. కానీ ఈ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ సుధాకర్.